హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తండ్రి టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనకి పిఎం కిసాన్ సంబంధించి 6వ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దాని కొరకు ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ లో పడటం జరుగుతుంది. అయితే చాలా మంది అమౌంట్స్ అనేది పడ్డాయి, కొంతమంది ఇంకా అమౌంట్స్ రాలేదని చెప్తున్నారు. అయితే ఎందుకు అమౌంట్స్ రాలేదని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఆన్లైన్ లో కనుక చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏమన్నా వచ్చినట్లయితే, అంటే అప్రూవ్డ్ బై బ్యాంక్ అని వచ్చి మీకు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ రాకపోతే మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్లో అనేది అయితే చెక్ చేసుకోండి, అమౌంట్ వచ్చిందా రాలేదని. అలాగే పెండింగ్ ఫ్రమ్ స్టేట్ అని కూడా కొంతమందికి అయితే స్టేటస్లు అనేది అయితే చూపిస్తుంది. అలా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఏఓ గారిని అయితే కలవండి. ఒకసారి వాళ్ళు కలిస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మీకు అది పెండింగ్ అనేది అయితే పోతుంది. పెండింగ్ బై స్టేట్ అని ఉంది కదా, అలాంటి స్టేటస్లు అన్నీ కూడా మీకు అప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే చాలామందికి బ్యాంక్ అకౌంట్లో ఇంకా పడలేదు, ఫ్రమ్ బ్యాంక్ ఎండ్ అనేది అయితే చూపిస్తుంది అన్నారు. ఖచ్చితంగా ఒకసారి బ్యాంక్ అకౌంట్స్లో అయితే మీరు చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్కి మీకు మెసేజ్ వచ్చిందా రాలేదనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్స్లో మీకు చెక్ చేసుకోవాలంటే మీకు ఒకవేళ ఏటీఎంకి వెళ్ళాలి లేదా బ్యాంక్ వెళ్ళాలి అనే ఇబ్బంది ఉన్నట్లయితే కనుక మీ ఫోన్లోనే సింపుల్గా ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. దాని యొక్క నెంబర్స్ అనేది అయితే నేను ఇస్తాను మీకు కావాలంటే. అలా కూడా మీరు బ్యాంక్ అకౌంట్కి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 6th ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఎంతమందికి అమౌంట్స్ వచ్చాయి అనేది చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే మొత్తం 91% అనేది అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా మనకి 9% అనేది అయితే కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమౌంట్ రాని వాళ్ళు ఎవరు కూడా కంగారు పడవద్దు. మొత్తం చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో 26,67,200 మందికి ఉన్నట్లయితే పేమెంట్ ఇప్పటివరకు సక్సెస్ అయింది మాత్రం 24,29,388 మందికి అయితే పేమెంట్ అనేది అయితే అవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకి పేమెంట్ స్టేటస్ వచ్చి 81% మాత్రమే అయ్యింది. ఇంకా మనకి చాలా ఉందన్నమాట రావాల్సినవి. టోటల్ ఎంతమంది అంటే 38,45,945 మంది ఉంటే అందులో 31,32,712 మందికి అయితే ఇంకా పేమెంట్ అనేది అయితే కంప్లీట్ అయింది. మిగతా వారికి అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఫ్రెండ్స్, మీరైతే ఇంకా కంగారు పడద్దు. అమౌంట్ రాని వాళ్ళు ఎవరైనా సరే పెండింగ్ ఎట్ స్టేట్ అని ఉన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఏఓ గారిని అయితే కలవడండి, కలవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే మన యొక్క బెనిఫిషనరీ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి చాలా సందేహాలు అనేది అయితే అడుగుతున్నారు కొంతమంది. అన్నీ ఓకే ఉన్నాయి, మాకు ఇంకా అమౌంట్ రాలేదు అనేది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేనైతే మీకు చెప్తున్నాను, ఒకసారి బ్యాంక్ అకౌంట్లో అనేది అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో అప్డేట్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏటీఎం కానీ బ్యాంక్ కానీ వెళ్ళలేకపోతే కనుక ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, కొన్ని బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అన్ని నెంబర్స్ అనేది అయితే నీకు ఇస్తున్నాను, ఫోన్ నెంబర్స్ అన్ని. వాటిల ద్వారా మీకు రిజిస్టర్ నెంబర్ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్కి సంబంధించి మీ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే మాత్రమే మీకు బ్యాలెన్స్ ఎంత అనేది అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.